ఈనాటి మన ముఖ్య అతిథి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ల్యాండ్ పి రంగారావు గుప్తా గారు, అలాగే ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ల్యాండ్ లక్ష్మీ పబ్బా గారు, అలాగే సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆవల గోపాలరావు గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ ల్యాండ్ ఎల్ లింగారెడ్డి గారు, అలాగే డిసిటి పూర్ణ గారు, అలాగే వేదిక ముందున్న పా డిస్ట్రిక్ట్ గవర్నర్స్, లైన్ ఫ్రెండ్స్, మైక్రో టీమ్, కో టీమ్, ఆర్సి, జెడ్సి, డిసి, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అండ్ అదర్ క్లబ్ లీడర్స్, లైన్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మనం 3వ తారీఖు నాడు ఇలాగే బాండ్వేజ్ కార్యక్రమాల్లో వీడ్కోలు సమావేశం మనం మిలాన్ ఇటలీ పంపించే కార్యక్రమం మనం జరుపుకొని మన గ్రాండ్గా వారికి మనము పంపిస్తే వారు అక్కడ ఇన్స్టాల్ అయ్యి ఏ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా నిన్న ఈవినింగ్ మన హైదరాబాద్ రావడం, అలాగే మన ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ఈ వెల్కమ్ మీట్ని మనం జరుపుకోవడము, మన గవర్నర్ గారు మిలాలని తన అనుభవాలు అలాగే ఆయన ఉన్నాయన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటే మనం ఆనందపడి అలాగే ఆ మోటివేషన్తో ఈ సంవత్సరం అంతా మన డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ లాంగ్ లివ్ నైనిజం. థ్యాంక్ యూ. ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ మనోహర్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి మన జిల్లా గవర్నర్ లైన్ పబ్బా రవీంద్రనాథ్ గారు, రవీంద్రనాథ్ గుప్తా గారు, వేదికపై ఉన్న పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన లైన్ మిత్రులకి నమస్తే. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనేది ఒక చెప్పలేని అనుభూతి, అది అనుభవించాల్సిందే తప్ప ఎంత చెప్పినా తక్కువే. మరి ఇప్పుడే మన లింగారెడ్డి గారు చెప్పినప్పుడు ఆ అనుభూతిలో అతి ముఖ్యమైన ఘటన ఇంటర్నేషనల్ పెరేడ్. అక్కడ మరి వివిధ దేశాల నుంచి విచ్చేసినటువంటి డెలిగేట్స్ అందరూ కూడా వారి వారి సంస్కృతుల్ని ప్రదర్శిస్తూ ఆ పెరేడ్ దాదాపుగా 1 కిలోమీటర్ పైన ఒక చక్కటి పండగ వాతావరణంలో జరుగుతుంది. అటువంటి అనుభవం అనేది మరి తప్పకుండా ప్రతి లైన్ మెంబర్ కూడా అనుభవించాల్సిందే. మనం గవర్నర్ అయినా కాకపోయినా కన్వెన్షన్కి మాత్రం వెళ్ళి తప్పకుండా పెరేడ్లో పాల్గొని ఆ పెరేడ్ని అనుభవించాల్సిందే. అంత మధురమైన అనుభవం అది. మరి మన గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారు ఈరోజు సక్సెస్ఫుల్గా వారి స్కూలింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ ఇన్స్టాల్ అయ్యి వచ్చారు, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ మరి ఎల్లవేళలా మేము మనము అందరము వారి వెంటే ఉంటామని, ఈ లైనిస్టిక్ ఇయర్ మరువలేని ఒక వినూత్నమైన లైనిస్టిక్ ఇయర్గా చేయటానికి మా వంతుగా కృషి చేస్తామని వారికి తెలియపరచుకుంటూ మరి ఒకసారి గవర్నర్ గారికి అభినందనలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ లాంగ్ లివ్ లైనీ సార్. థ్యాంక్ యూ సార్. నౌ రిక్వెస్టింగ్ ఆఫీసర్, గవర్నర్ అండ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టు ఆల్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ గురించి, ఇంటర్నేషనల్ ఇన్స్టలేషన్ అవన్నీ గురించి ఇప్పుడు అందరూ చెప్పారండి, నేను మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు. కాకపోతే ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ జన హృదయంలో ఎంత అద్భుతంగా చొచ్చుకుపోయారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న జరిగిన ఇన్సిడెంట్. ఎయిర్పోర్ట్కి ఎంతమంది వచ్చారో ఒక్కసారి మీరు అందరూ వాట్సాప్లో లెక్కించారా? అంటే ఎంతమంది హృదయాలలో ఆయన నిలిచిపోతే అంతమంది అక్కడికి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నారు. అది ఒక్కటి చాలు. ఇంటర్నేషనల్లో కన్వెన్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం ఇచ్చేటువంటి అద్భుతమైన గౌరవం. అందుకే నాకు చిన్న ఒక సలహా, విడిజీ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2 సంవత్సరాలు మనసును కొల్లగట్టడం కాదు, ప్రతి లైన్ మనసులో గుడి కట్టుకునే విధంగా ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి అద్భుతమైన సహకారం ఎనలేనిదని సభాముఖంగా చెప్తూ, ఇంతకన్నా ఒక గవర్నర్కి అదృష్టం కానీ గవర్నర్ సహకారం కానీ దొరకదని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మై ఫెలో లయన్స్ ఇన్ ద కాజ్ ఆఫ్ లయనిజం, యువర్ ప్రెజెన్స్ షోస్ ద లవ్ అండ్ అఫెక్షన్ అండ్ కమిట్మెంట్. యాజ్ ఇన్ ఎర్లియర్ మీటింగ్ అవర్ వైఎం దర్గారు సెడ్, ఇట్ ఈస్ టువర్డ్స్ అవర్
Rajendranath Gupta garu, the governor. See, we need the same love and affection throughout this year to make all district programs a successful one. And thank you for giving your valuable time on this working day. Long live Lionism. I request all the members rise for national anthem.